ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్దీ బ్లాగ్స్. వీడియోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఒక సాధారణ కుటుంబంలో నలుగురు పిల్లలు. తండ్రి వెదిలేయడంతో ఆ పిల్లల్ని తల్లి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. నలుగురు పిల్లల్లో పెద్ద కుమార్తె. చిన్నతనం నుంచి తల్లి కష్టం చూసి పెరిగిన ఆమెకు అమ్మను ఎంతో బాగా చూసుకోవాలని అనుకుంది. తల్లి మీద ఆధారపడకుండా కష్టపడి డిగ్రీ వరకు చదువుకుంది. తనలాంటి స్థితిలో ఉన్న అనేక మందికి సహాయం చేయాలని ఎప్పటి నుంచో కోరికగా ఉండేది. ఆమెకి మదర్ టెరీసా ఇన్స్పిరేషన్. కానీ కాలం కాటేసింది. తన కోరికలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. తనకు జరిగిన యాక్సిడెంట్స్ వల్ల తను అందరిలాగా మామూలు స్థితిలో లేదు. రెండు కాలు విరగడం వల్ల తను అనుకున్నది చేయలేక కుమిలిపోయింది. పట్టుదలతో చేస్తే దేన్నైనా సాధించగలమని గట్టిగా నమ్మింది. అనుకున్నది చేసే వరకు విడువక పోరాడింది. పడక మీదనే ఉన్న తన జీవితాన్ని 4 నెలల తర్వాత చిన్న కుట్టుమిషన్ ద్వారా చాలామంది దివ్యాంగులకు కుట్టుమిషన్ నేర్పించి వారికి దారి చూపించింది. అంతేకాకుండా వారికి పెళ్ళిళ్ళు శ్రీమంతాలు చేసింది. తన దగ్గర కుట్టుమిషన్ నేర్చుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న దివ్యాంగులకు పుట్టినిల్లుగా మారింది ఆ బొమ్మరిల్లు. మనిషికి ఆహారం చదువు ముఖ్యం అని నమ్మే ఈవిడ ప్రస్తుతానికి తను 13 మంది అనాథ పిల్లల్ని, ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబంలో ఉన్న పిల్లల్ని అక్కున చేర్చుకొని హైదరాబాద్లోని బోడుప్పల్లో అమ్మ ప్రేమ ఫౌండేషన్ని ప్రారంభించారు. ఎంతగానో శ్రమిస్తూ నడవడానికి కూడా కష్టంగా ఉన్నా కూడా ఆ చిన్నపిల్లల ముఖంలో నవ్వులు చిందిస్తుంది. తన 2 కాళ్ళు యాక్సిడెంట్స్కి గురి కావడంతో ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకి డొనేషన్స్ ద్వారా పిల్లల్ని పోషిస్తుంది. అనేక మందికి నెలసరి సరుకులు, ఆకలితో ఉన్నవారికి భోజనం పెడుతుంది. మన కుటుంబం బాగుంటే చాలు, మనం సుఖంగా ఉంటే చాలు అనుకునే ఈ రోజుల్లో ఇలాంటి వారు చాలా చాలా అరుదు. ఎటువంటి స్వార్థం లేని, కల్మషం లేని ఈ అక్కకి మనమంతా సహాయం చేయాలి. చిన్నపిల్లల్ని చదివిస్తూ మంచి ఆహారాన్ని అందిస్తుంది. బర్త్డే సెలబ్రేషన్స్, పండుగలు, ఆటపాటలు, ఆన్లైన్ క్లాసెస్తో ఏ కొరత లేకుండా చూసుకుంటుంది. మీరు ఇందులో పాలిభాగస్థులు కావాలనుకుంటుంటే మీ నుంచి ఆ అక్క 1 రూపాయి కూడా ఆశించదు. డోనర్స్కి ఇబ్బంది పెట్టకుండా తానే పిల్లలకి ఇంకా మేలైన సేవ అందించాలని, ఇంకా చాలామందికి ఆకలి తీర్చాలని ఆమె కోరుకుంటుంది. ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు. దీనిని మనం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనం ఆమెను సపోర్ట్ చేసిన వాళ్ళవుతాము. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలకి ఆహారం చదువు ఇచ్చిన వాళ్ళవుతాము. ఆమె తరపున నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుపడుతుందనేది నా ఉద్దేశం. ఆయుష్ ఉన్న సకాలంలో వాళ్ళకి రక్తం అందక చాలామంది చనిపోతున్నారు. మనం డైలీ న్యూస్ పేపర్స్లో చూస్తాం, రక్తం సరిగ్గా లేనందువలన ప్రెగ్నెన్సీ వాళ్ళు, తల్లి బిడ్డ ఇద్దరూ చనిపోవడం, యాక్సిడెంట్స్లో చాలా వరకు రక్తం లాస్ అయి చనిపోవడం, ఈ వాళ్ళ జీవన శైలిలో అనీమియాతో బాధపడుతున్న వారు అనేక మంది. బ్లడ్ అంటే ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంది. ఇలా కూడా ఒక హెల్తీ పీపుల్, మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే ఇలాగ మీరు ఇతరులకు హెల్ప్ అవ్వచ్చు, ఇతరులకు ఇలాగ మీరు సహాయపడచ్చు అని నా ఉద్దేశం అన్నమాట. సో ఇలా అందరికీ తెలియజేద్దామని, రక్తం యొక్క ప్రత్యేకత, రక్తాన్ని మనం ఎలా డొనేట్ చేయాలి, ఎవరెవరు డొనేట్ చేయాలి అని మీ అందరికీ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. సో మనం విన్నట్టు ఆయుష్ ఉన్నా కానీ సకాలంలో వాళ్ళకి రక్తం అందక చాలామంది చనిపోతున్నారు అనేది ఒక నగ్న సత్యం. కాబట్టి ఆరోగ్యవంతులైన యువతను రక్తదానం చేయమని కోరుతున్నాను. రక్తం అంటే ద్రవరూపంలో ఉన్న ప్రాణం. ఎర్ర రక్త కణాలని 35 రోజుల కంటే ఎక్కువ రోజు నిల్వ ఉంచలేము. బీట్రూట్ జ్యూసు, దానిమ్మ పండ్లు తింటే రక్తం త్వరగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. రక్తం బోన్ మ్యారోలో ఏర్పడుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం చనిపోయి మూత్ర రూపంలో, మోషన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ప్రతి మనిషిలో 5 నుంచి 6 లీటర్ల వరకు రక్తం ఉంటుంది.
రక్తదానం ఇవ్వమని మిమ్మల్ని ఎందుకు కోరుతున్నారంటే, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ వాళ్ళు అన్హెల్దీ పీపుల్కి ఆపరేషన్స్ జరిగించడం, ఆహారం లేని వాళ్ళకి ఫుడ్ను డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇలా పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం, బ్లడ్ డొనేషన్స్ చేయడం, ఇంకా అనేక రకాలుగా సొసైటీ చేస్తున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా ట్రాఫిక్ అనేది పెరిగిపోయింది. యాక్సిడెంట్స్ అది బైక్ మీద వెళ్తున్నా సరే వాళ్ళకి జరగచ్చు, నడిచి వెళ్తున్నా జరగచ్చు. లేకపోతే ఇప్పుడున్న 2020లో చాలా మనము న్యాచురల్ కెలామిటీస్ చూస్తున్నాము. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనకి యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి రక్తం అనేది ఒక ప్రాణాన్ని కాపాడడానికి అత్యవసరం అన్నమాట. రక్తాన్ని ఎవరు కృత్రిమంగా తయారు చేయలేరు సైంటిఫిక్గా. సో ఇట్ ఈస్ ద న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. మనలో మన యొక్క బోన్ మ్యారోలో రక్తం అనేది ఉత్పత్తి అవుతుంది. సో అది అందరికీ ఉపయోగపడుతుంది. అది ప్రాణం అన్నమాట, దాంతోనే నిలుస్తుంది. సో రక్తాన్ని అంతా మనం తీసేసినట్లయితే ప్రాణం అనేది నిలవదన్నమాట. సో చాలామంది అనీమియాస్తో బాధపడుతూ, రక్తహీనతతో బాధపడుతూ, అలాగే చనిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో డెలివరీస్ టైంలో మదర్కి రక్తం ఎక్కించకుండా ఉన్నట్లయితే, ఒకవేళ డెలివరీ మదర్కి తక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి రక్తం ఎక్కించాలన్నమాట. 1 యూనిట్ 2 యూనిట్స్ అలాగే ఎక్కించాల్సి ఉంటుంది. అలాంటి రక్తం లేని పరిస్థితుల్లో తల్లి బిడ్డ ఇద్దరూ చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో క్యాన్సర్, హీమోఫీలియా, థాలసేమియా ఇలాంటి రోగాలన్నిటికీ కూడా మనము బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఇంకొద్ది రోజులు జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరికి ఆపరేషన్స్ అనేది సహజంగా జరుగుతున్నాయి. వాళ్ళందరికీ రక్తం అనేది దాదాపు 4 యూనిట్లన్నా అవసరం పడుతుంది అన్నమాట. సో 4 ప్యాకెట్స్ అన్న రక్తం అనేది అవసరం పడుతుంది పెద్ద పెద్ద ఆపరేషన్స్కి అన్నిటికీ కూడా. ఏ ఆపరేషన్ తీసుకున్నా కానీ, ఒక చిన్న ఆపరేషన్ తీసుకున్నా కానీ మనకి రక్తం కావాల్సి వస్తుంది అన్నమాట. సో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగిన వ్యక్తులకు కూడా రక్తం అనేది అవసరం. చాలామంది రక్తం ఇస్తుంటారు కదా, అంత రక్తం సరిపోలేదా అంటే రక్తాన్ని మనం 35 రోజులు మాత్రమే మనం బ్లడ్ బ్యాంక్లో నిల్వ ఉంచుకోగలం. బ్లడ్ బ్యాంక్స్లో ఉన్న రక్తాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేదానికే చూస్తారన్నమాట. మీ రక్తం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేస్ట్గా పారేయరు, వేస్ట్గా దాన్ని చేయరన్నమాట. మీరు రక్తం దానం చేసినా చేయకపోయినా ప్రతి 3 నెలలకు ఒకసారి మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేది చనిపోతాయి. పసి పిల్లల దగ్గర నుంచి యంగ్స్టర్స్, ముసలి వాళ్ళ వరకు రక్తం అందక సకాలంలో చనిపోతున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు. సో మీరు రక్తదానం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ కనిపించే నెంబర్స్కి మీరు ఫోన్ చేసి మీ పేరు, ఊరు చెప్పినట్లయితే వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేస్తారు. అయితే మీకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే 18 ఇయర్స్ దాటి ఉండాలి, 50 కేజీస్ వరకు మీరు ఉండాలి, ఆడ అయినా సరే మగ అయినా సరే. వాళ్ళ యొక్క హెచ్బి 12.5 హెచ్బి అనేది ఉండాలి. ఇది మీరు ల్యాబ్ టెస్ట్ చేసుకునే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మీ హెచ్బి అనేది టెస్ట్ చేస్తారు. జస్ట్ ఇవి మీకు ఎలిజిబుల్ ఉంటే చాలన్నమాట. హెల్దీగా కూడా చాలా హుషారుగా యాక్టివ్గా ఉన్నవాళ్ళు దయచేసి ముందుకొచ్చి ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా మనం కాపాడే బాధ్యత మనందరిది ఉంది. ఓకే, మీకు అంతా కరెక్ట్గా ఉంది. మీరు ఎక్కడ చేయాలి రక్తదానం అనేది అంటే, లైసెన్స్ ఉన్న బ్లడ్ బ్యాంక్స్లో మాత్రమే మీరు బ్లడ్ అనేది ఇవ్వండి. అది వాలంటరీగా మీరు ఇవ్వడానికి ముందుకు రండి. సో డబ్బులు అలాగా ఏమీ ఆశించకుండా మీరు దయచేసి వాలంటరీగా మీరు మీ అంతటా మీరు మీరు ఇష్టపడి ఒక జీవిని కాపాడాలి అని ముందుకెళ్ళి ఖచ్చితంగా మీరు రక్తం అనేది దానం చేయండి. మీరు ఎలా చేయాలంటే, మార్నింగ్ లేవగానే మీరు బ్రేక్ఫాస్ట్ కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ చేసి మీరు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే, మీరు బ్లడ్ బ్యాంక్కి వెళ్ళినట్లయితే అక్కడ మీరు డాక్టర్ని మీట్ అయ్యి కొన్ని పరీక్షలు మీకు చేస్తారు. దాని తర్వాత మీరు డైరెక్ట్గా బ్లడ్ బ్యాంక్ బెడ్ మీద ఉంటారు. సో వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. బ్లడ్ కలెక్ట్ చేయడం వల్ల కొన్ని అపోహలు ఉన్నాయి, అన్హెల్దీ అయిపోతామేమో అని. సో అటువంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దండి. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఇంకా ఉత్సాహంగా ఉంటారు మీరు. కేవలం 15 నిమిషాలు మాత్రమే బ్లడ్ డొనేషన్కి పడుతుంది, మీకు టైం లేదు అని మాత్రం అనుకోవద్దండి. ఒక రోజు చూసి మీరే బ్లడ్ డొనేట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. మీ శరీరంలో ఉండే 5-6 లీటర్ల నుంచి కేవలం 350 మిల్లీలీటర్లు మాత్రమే బ్లడ్ని తీసుకోవడం జరుగుతుంది. 3 నెలలకు ఒకసారి మీరు రక్తదానం చేయొచ్చు.
సో రక్తదానం చేస్తే మాకు లాభం ఏంటి అంటే మీకు ఒక కూల్ డ్రింక్ ఇస్తారు, బిస్కెట్ ఇస్తారు, ఒక ప్రశంసా పత్రాన్ని మీకు ఇస్తారన్నమాట. మీరు బ్లడ్ని డొనేట్ చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఒక పత్రాన్ని ఇస్తారు. సో అంతకంటే మించి ఒక మనస్తృప్తి ఉంటుంది, మనం ఇంకొకరిని కాపాడినాము అని సంతృప్తి మనసులో నిండిపోతుంది. మీకు ఆత్మ సంతృప్తి మరియు మీరిద్దరులకు ఇన్స్పిరేషన్గా మారుతారనమాట. సో దయచేసి యువతనందరినీ నేను ప్రార్థిస్తున్నది ఒక్కటే, మీరు రక్తదానం చేయండి, ప్రతి ఒక్కరూ ముందుకు రండి. దయచేసి దీన్ని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.